సింహరాశి. ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు 2023వ సంవత్సరంలో జరిగేటటువంటి పక్ష రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. కాబట్టి మనకు వచ్చేటటువంటి రాబడి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే సుఖాల పరంపర ఎక్కువగా కనబడుతుంది మనకి ఈ సింహరాశి వాళ్ళకి. ఆ తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. అంటే మనల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళకంటే కూడా, తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ, మెచ్చుకునేటటువంటి వాళ్ళకంటే కూడా. ఇది ఈ సింహరాశి వారికి ఈ పక్షం రోజులు జరిగేటటువంటి ఇదన్నమాట. అలాగే ఈ సింహరాశి వారికి సప్తమంలో శని 15 నుంచి 2023వ సంవత్సరంలో జరగడం వలన, మీకు కుంభరాశిలో ఉండడం వలన మీకు ఏమవుతుందండి, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. వాదోపవాదాలు, అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాల మీద మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అష్టమ గురుడు, ఆ తర్వాత ఈ యొక్క శుక్రుడు కూడా మనకి అష్టమ స్థానంలో మనకు ఉండడం వలన మనకి ఈ డబ్బులకు సంబంధించి చేతికి వెంటనే డబ్బులు రావు, కాస్త కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అది అప్పైనా సరే కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి 9వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు మీకు చక్కటి నైపుణ్యంతో, మీ మెస్మరిజం మాయా మాటలతో, చాలామంది చూడండి మాటకారులు ఉంటారు, వాళ్ళ ఆ మాటకారితనం మీకు వచ్చేస్తుంది అన్నమాట. దానివల్ల మీ పనులన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేసుకుంటారు. ఇక 3వ ఇంట్లో కేతువు చక్కగా మీ సోదరుల స్థానాన్ని బలపరుస్తుంది. మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు అందరూ కూడా చక్కగా డెవలప్ అవుతారు. అలాగే ధైర్యపరాక్రమాలతో మీకు ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటి అన్ని పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటారన్నమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే టీఏలు, డిఏలు, అరియర్స్లో అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. పని టెన్షన్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని హెరాస్ చేయరు. అలాగే మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొలీగ్స్, వాళ్ళు మీకు సహకరిస్తారు. మీ క్రింద పని చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. అలాగే కోర్టు సమస్యల్లో ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళ కోర్టు సమస్యలన్నీ కూడా మీకు ఒక కొలిక్కి మీకు వస్తాయి, మీకు అనుకూలంగా మీకు తీర్పులు వస్తాయని మనం చెప్పొచ్చు. అలాగే వైద్య వృత్తిలో ఇంజనీర్లు, మరి చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు, జడ్జెస్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి బాగుంది. మరి కన్సాలిడేటెడ్ పేలో టెంపరీ బేసిస్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇప్పట్లో రావు. ఆ సంతానం కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని మరికొద్ది కాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి ఈ వివాహాలు ఇప్పట్లో కావు. ఇప్పుడు అంటే సింహరాశి వాళ్ళు ఎవరికి వివాహాలు కావాలని కొంతమందికి అవుతాయి, అయితే మెజారిటీ చెప్తున్నాను అనమాట. అందుకని అష్టమ శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో, అష్టమ గురుడు ఎప్పుడైతే ఉన్నాడో, వివాహాలకి సంతానానికి కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అలాగే చక్కగా ఈ యొక్క హ్యాచరీస్, పౌల్ట్రీ, మటన్, చికెన్ వ్యాపారాలు, వైన్ షాపులు, పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. బట్టల షాపులు, బియ్యం షాపులు, డిమార్ట్లు, అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇలాంటి పెట్టుకునే వాళ్ళంతా బాగుంటుంది. అలాగే రియల్టర్సు, తర్వాత ఎవరైతే ఈ యొక్క హౌస్ బిల్డర్స్ ఉంటారో వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా చాలా బాగుంటుందని మనం చెప్పవచ్చు. అలాగే ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా గుర్తింపు ఉండదు, మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాజకీయ రంగంలో, పొలిటీషియన్స్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుందన్నమాట. అలాగే డిఫెన్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత లీవులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీ, ఆ తర్వాత ఈ రైల్వేస్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇలాంటి
రూట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా బాగుంటాయని మనం చెప్పొచ్చు. మరి కొత్తగా మీరు భూగృహాలు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, చక్కగా బంగారము, ఈ వెండి ఇవన్నీ కూడా మరి తాకట్టు పెట్టుకుంటారు. కాబట్టి ఈ రెమెడీస్ వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి శుక్రుడికి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చేయండి, కిలోం పావు బొబ్బర్లని చక్కగా మీరు తెలుపు రంగు వస్త్రంతో మీరు దానం చేయండి. దానం చేయడం వల్ల పేద బ్రాహ్మణులకు దానం చేయడం వలన మీకు పక్షం రోజులు చాలా బాగుంటుంది. శుభమస్తు.